మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికలను అన్ని పార్టీలు సెమీఫైనల్ గా భావిస్తూ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతల దృష్టి అంతా ఇప్పుడు మునుగోడుపైనే ఉంది నేతలంతా మునుగోడు వైపు కదిలారు గతంలో నాగార్జున సాగర్లో అనుసరించిన విజయం సాధించినట్టుగానే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే వారికి అప్పగించిన మండలాల్లో మాకాం వేసి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు లబ్ధిదారులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు అన్ని గ్రామాల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఓటర్లను నిత్యం కలుస్తూ వారిలో మమేకమైపోయారు నల్గొండ జిల్లాలో ఫ్లోరసిస్ విముక్తి కోసం కేసీఆర్ చేపట్టిన పనులు రైతుబంధు దళిత బంధు రైతు బీమా ఆసరా పింఛన్లు కేసీఆర్ కిచ్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తున్న విధానాన్ని వివరిస్తున్నారు సంస్థాన్ నారాయణపూర్ మర్రిగూడ నాంపల్లి మండలాల్లోని తాండాల్లో తిరుగుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక సీఎం కేసీఆర్ తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాడాన్ని హైదరాబాద్ గిరిజనుల కోసం సేవాలల్ భవన నిర్మాణం గిరిజన రిజర్వేషన్లను నాలుగు శాతం పెంచాడని తెలియజేస్తున్నారు తమ గ్రామాలకు వచ్చిన టీఆర్ఎస్ నేతలకు గ్రామస్తులు హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారు ఉప ఎన్నిక రావడానికి గల కారణాలను విడమర్చి చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది ప్రభుత్వం నుంచి తాము పొందుతోన్న సహాయాన్ని మరవలేమని కేసీఆర్ తమకు పెద్ద కొడుకుగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు మొత్తం మీద మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉందనే చెప్పవచ్చు